తిరుపతి తరహాలో చిత్తూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ఎన్నికల బరిలో నిలిచానని తెదేపా ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ స్పష్టం చేశారు. చిత్తూరు కేంద్రంగా బెంగళూరు చెన్నైలను అనుసంధానిస్తూ ఐటీ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పుతారని ధీమా వ్యక్తం చేస్తున్న శివప్రసాద్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. నారమల్లి శివప్రసాద్, ఈ పేరు ఎవరికి తెలియదు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంటే మాత్రం భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉంది. ముచ్చటగా మూడోసారి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార సరళి ఏ విధంగా సాగుతోంది, ఆయన విజయానికి ఏ అంశాలు దోహదపడతాయి, ఈ అంశాలు ఆయన తెలుసుకున్నారు. సార్ నమస్తే. శివప్రసాద్, ఎంపీ శివప్రసాద్ గా మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ తెలుసు, మూడో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు, అసలు ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఈ ఎలక్షన్లో ప్రత్యేకత ఏమిటంటే మా ఫేస్లలో మమ్మల్ని చూడడం లేదు ప్రజలు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనసుల్లో ఎంత మమేకమైపోయినారనేది అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి పసుపు కుంకుమ ఇస్తున్నాడంటే ఆ థాట్ ఆ మనసులో అతనికి లేకపోతే, వాళ్ళందరూ కనిపించే వాళ్ళందరూ తన చెల్లెళ్ళని ఆయన అనుకోకపోతే దాన్ని చేయలేడు ఆయన. దాన్ని కూడా వాళ్ళు అదే విధంగా రిసీవ్ చేసుకున్నారు. మేము ఆ ఊర్లోకి వచ్చామనగానే ఎదురొచ్చి మాకు అన్నీ చేయడానికి, స్వాగతం పలకడానికి, జయజయలు పలకడానికి, హారతులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మహిళలు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ లేకపోతే చిత్తూరు లోక్సభ పరిధిలో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇంతకుముందు అయితే నేను అక్కడ పనిచేశాను, నేను ఇక్కడ పనిచేశాను, నా పేపర్స్ చూడండి అని చెప్పే అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రత్యేకంగా రెండు మూడు విషయాలు నేను చెప్తాను. తమిళనాడు బార్డర్ రాణిపేట నుంచి కర్ణాటక బార్డర్ ముల్లబాగల దాకా నాలుగు వరుసల రోడ్లు, అట్లాగే చిత్తూరు నుంచి నాయుడుపేట దాకా ఇక్కడ వరకు ఆరు వరుసల రోడ్లు. ఈ ఆరు వరుసల రోడ్లు ఇంకా పూర్తి కాల, ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ అంతా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అది చూస్తేనే మనం ఏంటి ఇండియాలో ఉండమా, ఎక్కడ ఉండము, ఈ రోడ్లన్నీ ఇక్కడ బ్రహ్మాండంగా తయారై వస్తే ఎంత గొప్పగా ఉండేట్టు అనేది డెఫినెట్గా అవి ఇప్పుడే కళ్ళకు కంటెట్టు కనపడుతూ ఉన్నాయి. రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, అది రన్ అవుతుంది. ఇంకోటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇంకోటి నేనే పోయి మన ఫౌండేషన్ వేసాను, ఇంకోటి ఆల్రెడీ ఫౌండేషన్ వేసి విద్యానగర్ దగ్గర జరుగుతాం తిరుపతికి. సో ఐదు ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొచ్చా, ఇవి కంటికి కట్టినట్టు కనపడదు. అంతేకాకుండా హంద్రి నేవ నీళ్లు మేము కుప్పంకు తీసుకెళ్ళాము, పలమనేరుకు వచ్చింది, ఇంక చిత్తూరుకు వస్తుంది, అన్ని నియోజకవర్గాలకు వస్తుంది. ఈ సైడ్ నుంచి గాలియన్ నగర్ కూడా దాని వర్క్ ప్రాసెస్లో ఉంది. అంద్రినీవ ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా వచ్చిందో గాలి నగరం కూడా అదే మార్పు తీసుకురావడానికి నెక్స్ట్ టర్మ్లో డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గాల్లో మీరు ప్రచార సరళి ఏ విధంగా ఉంటుంది? ఆ నియోజకవర్గాల్లో శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నాయకులతో మీ సమన్వయం ఎలా ఉంటుంది? పలమనేరు కుప్పం నేను వెళ్ళను, ఎందుకంటే కుప్పం అనేది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ ప్రతి ఒక్కరూ ఒక ఎంపీగా ఫీల్ అవుతారు, ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతారు, పనిచేస్తారు అక్కడ కుప్పం. అట్లాగే పలమనేరులో కూడా ఏమాత్రం కుప్పానికి తీసుకోకుండా అమర్నాథ్ రెడ్డి గారు ఒక మంచి వ్యూహకర్త. అతను అన్ని మండలాలని ఎక్కడ లోపం ఉంటే ఆ లోపాన్ని ఇమీడియట్గా సరిచేసుకునేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి సమర్థుడు అతను. అందులో నేను అక్కడికి కూడా పెద్దగా పోవాల్సిన పని లేదు. ఉడ్డెప్ప అనే వ్యక్తి మీ మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ బరిలో దిగుతున్నారు, ఆయన ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి ప్రణాళిక ఉంటుంది? అంటే నేను ప్రత్యర్థిని ఎప్పుడు పట్టించుకున్నాను. రెడ్డప్ప కుప్పంలో ఎన్నిసార్లు తిరిగినా అక్కడే ఉండిపోయి ఎంపీకి ఓట్లు పడకుండా చేయాలనే ప్రయత్నం ఎంత చేసినా అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు ఇస్తారో అన్ని ఓట్లు నాకు ఇస్తారు. అంతేకాదు ఈసారి మెజారిటీ ఛాలెంజ్ల మీద వెళ్తూ ఉంది అక్కడ కుప్పంలో ప్రతి నాయకుడు, కాబట్టి ఎవరి పప్పులు అక్కడేం ఉడకో. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నేను ఎంత కష్టపడ్డానో నేను వెళ్ళిన చోటంతా అసలు జనం ఏమంటున్నారు తెలుసా సార్? నేను పోయిన చోటంతా, సార్ మరి పోండి సార్, ఇంటికి పోండి సార్, మీరు ఆల్రెడీ గెలిచిపోయినారు సార్, ఈ విధంగా మాట్లాడుతుంటే సంతోషం కలుగుతుంది. దీనికంతా కారణం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశం. మూడోసారి చిత్తూరు లోక్సభ ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధమైన ప్రణాళికలు ఉన్నాయి? చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ నేను. ప్రతిసారి తిరుపతిలో మీటింగ్ పెడితే నాకు లోపల బాధగా ఉంటుంది. స్టేట్ మీటింగ్లన్నీ స్టేట్ ఫంక్షన్లన్నీ తీసుకొచ్చి తిరుపతిలో పెట్టేస్తున్నారు, హెడ్ క్వార్టర్స్లో పెట్టాలనేది నా కోరిక. చిత్తూరుని తిరుపతికి ఏమాత్రం తగ్గకుండా తయారు చేసి ప్రతి ఫంక్షను చిత్తూరులో పెట్టేట్టుగా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. బెంగళూరు చిత్తూరు
చిత్తూరు తమిళనాడు. దీన్ని అంటే చిత్తూరు టు బెంగళూరు ఒక హెల్టి హబ్ కూడా తయారు చేయాలని ఒకటి. మూడోసారి విజయం సాధించాక తిరుపతికి ధీటుగా చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా పారిశ్రామికంగా ఐటీ పరంగా కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అభిప్రాయం చేస్తున్నారు. సుధాకర్తో వినారాయణ కుమార్, ఈటీవీ న్యూస్.